బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో వారి గవర్నమెంట్ లో ఉన్న మంత్రులందరూ వివిధ జిల్లాలలో పర్యటించి బతుకమ్మ చీరలను తెలుగు మహిళా మానులందరికీ సరఫరా చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఏ అన్యదా భావించకుండా హిందూ ధర్మ ప్రకారంగా చీరలను ఏ విధంగా ఉన్నా గానీ స్వీకరించండి, కానీ వాటిని కిందికి నాలెగొట్టడం గానీ లేకపోతే కాలబెట్టడం గానీ దయచేసి తెలంగాణ మహిళా మనులందరికీ సవినయంగా ప్రార్థించి తెలియజేస్తున్నాను. హిందూ ధర్మం శాస్త్ర ప్రకారంగా వాడి యొక్క దైవంగా బతుకమ్మ అనేది గౌరమ్మ దేవత. మరి అలాంటి గౌరమ్మ దేవతను పేరు చెప్పి బతుకమ్మ చీరలని ఒక బ్యానర్ ఐటమ్గా ఉన్నటువంటి వాటిని పవిత్రతను కాపాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. వివిధ పార్టీలకు చెందినటువంటి మహిళా మనులందరికీ సవినయంగా ప్రార్థించి చెప్తున్నాను. ఎలాంటిది ఉన్నా గాని పార్టీలకు అతీతంగా హిందూ ధర్మం శాస్త్ర ప్రకారంగా హైందవ శాస్త్రం ప్రకారంగా మనకు పూల దేవతను కొలిసే సాంప్రదాయం ఉన్నది. కాబట్టి అన్యదా భావించకుండా ఈ చీరలను ఎలాంటి నాలెగొట్టడం గాని కాలబెట్టడం గాని విసిరేయడం గాని విమర్శించడం గాని చేయదని సవినయంగా ప్రార్థిస్తూ ఈ చీరలను వస్త్రాలంకరణ చేసుకుని బతుకమ్మ పండుగను ఆడి వాటి యొక్క పవిత్రతను గౌరీదేవి మాతను సవినయంగా ప్రార్థిస్తారని ఈ విధంగా వినవిస్తూ నా యొక్క ప్రార్థనను ఆలపించవలసిందిగా తెలంగాణ మహిళా మనులందరినీ సవినయంగా ప్రార్థించి తెలియజేస్తున్నాను.